ಶುಕ್ಲಾಂಬರಧರಂ ವಿಷ್ಣು ಶೇಷವರ್ ನಮ್ ಚತುರ್ಭುಜಂ ಪ್ರಸನ್ನ ವದನಂತ್ಯಾಯ ಸರ್ವಜ್ಞ ಉಪಶಾಂತಯೇ ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ರಾಮಕೃಷ್ಣ ನಿಹಾನ್ ಆಸ್ಟ್ರೋ ನ್ಯೂಮರಾಲಜಿ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ ಚೂಸ್ತున్నటువంటి ಪ್ರೇಕ್ಷಕರಿಗೆ ಹೃದಯಪೂರ್ವಕ ಧನ್ಯವಾದಗಳು. ಈ ವಿಡಿಯೋಲೋ ಮುಖ್ಯంగా నేను మీకు ఒక విషయం తెలియజేస్తున్నానండి. వివాహపు తేదీలను బట్టి వాళ్ళు కోటీశ్వరులుగా ఎదుగుతారు. మీరు గమనించండి, నేను నా స్వతహాగా నేను కొన్ని వేల మంది నా దగ్గరకు వచ్చారు. వేల మంది నేను లక్షల మందిని కూడా నేను పరిశీలన చేశాను. దాంట్లో ఒక వివాహపు తేదీని బట్టి ఆ వివాహం తర్వాత కోటీశ్వరులుగా అయిన వాళ్ళ రిపోర్ట్ అనేది కూడా నా దగ్గర చాలా బాగుందండి. ఎందుకంటే ఆ తేదీలలో వివాహం చేసుకున్నప్పుడు ఆ తేదీలలో వివాహం చేసుకొని వాళ్ళ వివాహ తేదీని 1/1 కాంబినేషన్ ఎలా, మరి 1/1 కాంబినేషన్లో ఎలా వివాహం చేసుకోవాలి అనే విషయంపై మీకు కొంత వివరణ ఇస్తున్నాను. ఇక్కడ 1/1 అంటే, 1 అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 1వ తారీఖు, 10వ తారీఖు, 19వ తారీఖు, 28వ తారీఖు. 1, 10, 19, 28 తారీఖులలో మీరు వివాహం చేసుకుంటే, ఇక్కడ గమనించండి, మీరు ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. 10వ తారీఖు 4వ నెల 2003లో వివాహం జరిగింది అనుకోండి. ఈ కాంబినేషన్ 1/1 కాంబినేషన్ వస్తుంది. ఎలా వస్తుందండి? 10 అంటే 1, ఆ సున్నాను ఎప్పుడు క్యాలిక్యులేషన్ చేయదు. మరి 4వ నెల 1 ని 4, 5, 5, తర్వాత 2003, 5 ను 2 ఎంత అండి, 5 ను 2, 7, 7 ను 3, 10, అంటే మళ్ళీ 1 వస్తుంది. అంటే 10 అంటే 1 కదా. అంటే 1/1 కాంబినేషన్లో మీరు జన్మించి, అంటే మీ వివాహం తేదీ వచ్చినట్టయితే, ఈ 1/1 అనే వివాహపు తేదీ కనుక మీ జీవితంలో, అంటే మీరు వివాహం కనుక మీరు చేసుకున్నట్టయితే, ఖచ్చితంగా మీరు కోటీశ్వర్లు అవ్వడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. నేను ఇది 100కి 100% చెప్తాను. కానీ ఇలాంటి వివాహపు తేదీలు అసలు ఎక్కడా ఉండవండి ప్రపంచంలో. ఏ మూలన ఎక్కడా ఉండవు. ఏదో ఒక 1% 5% మాత్రమే ఇలా చేసుకుంటారు. ఒకవేళ కనుక ఈ తేదీల్లో కనుక మీరు వివాహం చేసుకుంటే, భార్య భర్తలు ఇద్దరు కూడా ఇరువురు న్యూమరాలజీ కరెక్షన్ కనుక మీరు చేసుకున్నట్టయితే అసలు మీకు తిరుగుండదండి. నేను నిజంగా చెప్తున్నాను. ఇక్కడ పుట్టడం ఒక ఎత్తు అయితే, భార్యాభర్తలుగా బంధం అనేది కూడా ముడిపడేది కూడా ఒక ఎత్తు. అలాంటి ఈ యొక్క వివాహపు తేదీ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. ఈ వివాహపు తేదీతోనే మన పిల్లలు ప్రయోజకులు అవుతారు, మంచి అదృష్టవంతులు అవుతారని కూడా మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి మీరు 1/1 కాంబినేషన్లో కనుక మీరు వివాహం చేసుకున్నట్టయితే, ఒక్కసారి నన్ను సంప్రదించండి. మీ పేరు బలాన్ని పెంచితే మీరు చాలా అదృష్టవంతులు అవుతారని కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.